నిజంగానే నిజంగానే చెప్తున్నా, నేను రమ్మంటున్నా. టెన్షన్ అయితే బాగుండా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ప్రెగ్నెన్సీ వీడియోస్. సో లాస్ట్ వీడియోలో నేను మా హస్బెండ్ రియాక్షన్ వీడియో పెట్టినప్పటి నుంచి మీ పేరెంట్స్ ఇన్ లాస్ కూడా రియాక్షన్ పెట్టండి అన్నారు కదా, సో అది ఈ వీడియోలో ఉండబోతుంది అన్నమాట. సో వాళ్ళైతే చాలా 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 హ్యాపీ అండ్ ఈ న్యూస్ విన్న తర్వాత, అండ్ దే ఆర్ సో ఎమోషనల్ కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ అంటే ఓకే, సో 5 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ దే ఎక్స్పెక్టింగ్ మేము ఎప్పుడు చెప్తామా అని చెప్పి. సో ఇంకా అందుకనే మేము కూడా లాస్ట్ వీడియోలో చూసింది కదా, మేము హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మా బేబీని ఫస్ట్ చూసిన మూమెంట్ అయితే, సో అది సో స్పెషల్. ఎందుకంటే అదే రోజు బేబీని చూడడమే కాదు, టైనీ బేబీని మేము ఆ రోజు హార్ట్ బీట్ కూడా విన్నాము బేబీది అయితే. సో వీఆర్ సో హ్యాపీ. అది ఆ వీడియోలో పెట్టినా, ఇంకా దానికి తోడు ఇంకా ఫస్ట్ అపాయింట్మెంట్లో తీసుకోవాల్సిన మేము తీసుకున్న ఇన్పుట్స్ ఏంటి, మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేది నేను ఆ వీడియోలో చెప్పిన. సో ఇంకా దాని తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా పేరెంట్స్ దగ్గర పెద్దగా ఎక్కువసేపు ఎక్కువ రోజులు హోల్డ్ చేయాలని లేకుండే, ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ కాబట్టి. అండ్ ఆల్సో ఇది మాకు పెళ్ళై 5 ఇయర్స్ అవుతుంది. అంతేకాకుండా ఆల్మోస్ట్ ఇంకా మా ఫ్యామిలీలో కూడా ఇంకొక బేబీ వస్తుంది, మా మధ్య వాళ్ళు కూడా కొన్ని ఫ్యూ వీక్స్ ఆఫ్ డిఫరెన్స్తోనే వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అనమాట. సో వాళ్ళకి ఎట్లుండే అంటే ఇంకా మాకు కూడా అయితే బాగుండు అన్నట్టుగా ఉంటుంది కదా, ఒకరికి ఇంకొకరికి అయ్యిండు ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఇంకొకరు కూడా ఓకే వీళ్ళకి కూడా అయితే బాగుండు అన్న ఫీలింగ్తో ఉంటారు కదా. అట్లా మా పేరెంట్స్ మా ఇన్లాస్ అందరు ఉండే అనమాట. దే ఆర్ సో వెయిటింగ్. సో కొన్ని ఇట్లా రీజన్స్ ఉన్నాయి వాళ్ళు వెయిట్ చేయడానికి, ఇంకా ఈగర్గా వెయిట్ చేయడానికి. సో మమ్మల్ని ఎప్పుడూ అంతకుముందు ఏం పెద్ద ఫోర్స్ చేయలేదు కానీ, సో ఇంకా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మేము ఎప్పుడు చెప్తామా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అందుకనే మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అంటే అపాయింట్మెంట్ కూడా అంత జల్దీ తీసుకోవడానికి రీజన్ అదే అనమాట. సో మరీ 12th వీక్లో తీసుకొని 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత చెప్పడం లేదు, కొంచెం అర్లీగా ఏది దొరుకుతా తీసుకొని అట్లీస్ట్ ఒక డాక్టర్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్పాలని చెప్పి అనుకున్నాము. అందుకని అర్లీగా తీసుకున్నాము అండ్ ఎక్కువ రోజులుగా హోల్డ్ చేయాలని లేదు, అండ్ వెంటనే వాళ్ళకి చెప్పేస్తున్నాము. సో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి అనేది ఈ వీడియోలో చూడొచ్చు మీరు. మొన్న ఏమో ఊరిపోయినావు, మొన్న నిన్న ఊరిపోయినావు, ఈరోజు ఫోన్ చేస్తే పొద్దున్నే గుడికి ఉరికినావు. మీ కోరిక నెరవేరుతుంది. ఎంత లేట్ అయినా ఫోన్ చేయండి, శుభవార్త తినేలా వచ్చింది ఉండదు 100 సార్లు అనుకుంటాను ఆ మెసేజ్ తిన్నప్పటి నుండి. 2 రోజుల నుంచి చెప్తామంటే మొన్న పొద్దున ఫోన్ చేసి ఊరికి పోయినావు. మెసేజ్ చూసిన మెసేజ్ తిన్నప్పటి నుండి భగవంత నేను పదే అనుకున్నా ఈ 11 వారాలు అయ్యే లోపు ఏమన్నా కానీ నేను మొన్న నెల కాలేదంటే ఎప్పుడు చూసుకోరాని అనుకోతుంటుంది. అందుకే మొన్నసారి అడిగిన చూసుకున్న వారాన్ని ఏం కాదన్న తాత రాబోతున్నా ఎన్నో నెలలు పర్లేదు.
సో అదనమాట మా అత్తయ్య వాళ్ళ రియాక్షన్ అయితే తను చాలా ఎమోషనల్ అయిపోయింది, చాలా హ్యాపీ ఉంది అండ్ నమ్మలేకుండా కూడా ఉంది అనమాట. ఎందుకంటే ఇంకో వాళ్ళకి మేము ఎప్పుడెప్పుడు చెప్తామని చెప్పి ఉంది, ఇంత సడన్గా అంటే ఇక వాళ్ళు ఆల్రెడీ ఒక బేబీ వస్తుంది, ఇంకొక బేబీ కూడా రావాలి ఫ్యామిలీలో అని చెప్పి ఇట్లా ఈగర్గా ఉన్నారు కదా. సో వాళ్ళకి వెంటనే ఇంకా మా అత్తయ్య అయితే అసలు మా అత్తయ్య కానీ మమ్మీ కానీ అసలు మొక్క దేవుళ్ళ లేరనుకుంటా. సో ఎప్పుడు ఇంకా ఏదో ఒకటి వీళ్ళకి తొందరగా అయిపోవాలి అన్నట్టుగా ఉండే అనమాట. ఏ పేరెంట్స్కైనా కొంచెం వాళ్ళ పిల్లలకి మళ్ళీ పిల్లలు వస్తేనే హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఆ మూమెంట్ ఎప్పుడు అంటే ఆ ఫీలింగ్ ఎప్పుడు వాళ్ళలో కనిపిస్తుండే అనమాట. సో అట్లా మా అత్తయ్య అయితే ఇంకా ఒకరికి అయిందని తెలియగానే ఇంకొకరికి కావాలని చెప్పి అసలు పూజలే స్టార్ట్ చేసింది పాపం. అసలు తను ఆ టైంలో కొంచెం హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా అయి ఉండే, చిన్నగా పడిపోయి. సో అప్పుడు మేము వద్దన్నా కూడా వినకుండా స్టార్ట్ చేసింది అనమాట. సో తనది అయిపోయే లోపే మేము ఈ గుడ్ న్యూస్ చెప్పేసరికి తను చాలా 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 హ్యాపీ ఉండే అనమాట. అండ్ ఇప్పుడు అమ్మ వాళ్ళ చూద్దాము. ఇప్పుడైతే వస్తావా? ఇప్పుడైతే వస్తావా? వదిలేసామా? అయ్యో నా పొలం ఏమైంది? ఎటువే నాన్న బయట పోయిందా? ఎప్పుడు వస్తారు నాన్న? ఇప్పుడు రాడా? మరి టికెట్ బుక్ చేస్తారా ఆయన? ఉట్టిగా రావన్నాకి ఎట్లా తెలుసు? ఉట్టిగా రమ్మట్లేదు, నిజంగానే రమ్మంటానా? నిజంగానే అడే అయ్యో వాళ్ళకి ఇబ్బంది ఉండదు, బాధనదు, వాళ్ళందరూ రారు, ఎంత ఇబ్బంది అవుతుందో అనుకోద్దు. మేము అనుకుంటలేము, వీళ్ళేమో పెద్ద స్టైల్ కొడుతున్నారు. ఇప్పుడు మేము వస్తాం, మీరు ఏదైనా గుడ్ న్యూస్ చెప్తే వస్తామని చెప్పి అంటున్నారు, కానీ చెప్పిన తర్వాత వీళ్ళు రానే రారు. నువ్వో 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 వదినా, నువ్వో నువ్వో వదినా, నువ్వో అనుకుంటారేమో అనేసి అనుకుంటాను. నిజంగానే చెప్తున్నా, నేను రమ్మంటున్నా. ఎందుకే నీకు ఎప్పుడన్నా అబద్ధం చెప్పినానా ఇట్లా అయిందని? ఎప్పుడన్నా అబద్ధం చెప్పినా నీకు? నీకు ఈ విషయంలో కాక ఉంది అమ్మమ్మ కాకపోతున్నావు, తాత కాకపోతున్నావు. నమస్తే. చెక్ చేసిండు డాక్టర్, చెక్ చేసిండు, చెప్పారు స్కాన్ చేసారు, అంతా చెప్పారు, మంచిగానే ఉంది అంతా. చెప్తున్నాం మంచిగానే ఉంది, మంచిగానే చూసుకుని మంచిగానే ఉంటుంది. నీకు ఆ గూడు ముచ్చట చెప్పన్నా, ఆ గూడు ముచ్చట ఇప్పుడు మా ఇల్లు ఉన్నాయి కదా అమెరికాలో, ఇల్లు ఇక్కడ వెనకాల ఫెన్స్ గోడ ఉంటుంది కదా, గోడ మీద పావురం గుడి పెట్టింది, గుడ్డు కూడా పెట్టింది, పిల్ల కూడా పెట్టింది. అయితే ఉత్తిగా నేను యూట్యూబ్లో అట్లా పెడితే అట్లా చూసి అట్లా గూడు పెడితే మీ ఇంట్లో ఇట్లా పిల్లలు వస్తారు అని చెప్పి కామెంట్లు పెట్టిండ్రు అన్నట్టు.
సో అదనమాట మా మమ్మీ అయితే ఇంకా ఎప్పుడు అంతకుముందు రండి ఒకసారి అన్న అత్తమాలని అన్న కూడా మేము ఏమీ మీరు గుడ్ న్యూస్ చెప్పకుండా స్పెషల్ న్యూస్ చెప్పకుండా మేము రాము అనే అనేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు అక్కడ బిజీగా ఉండి సో ఊరికి అక్కడికి వచ్చి ఏం చేస్తాము, మీరు ఎవరైనా ఒకరు పాపన బాబు వస్తే మంచి వాళ్ళతో టైం పాస్ చేయొచ్చు, అక్కడికి వచ్చినా మాకు బోర్ కొడుతుంది అన్నట్టు ఫీలింగ్తో ఉండే. ఇంకా మా అత్తయ్య వాళ్ళు రమ్మన్న కూడా అట్లనే ఉండే అనమాట ఇద్దరు కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మీరు ఏదైనా చెప్తే వస్తామని చెప్పాను వాళ్ళు, ఇంకా అందుకనే మా మమ్మీతో కాసేపు ఆడుకున్నా నువ్వు చెప్తే వస్తా అన్నావు కదా చూస్తే ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వస్తావు ఏంటో అని చెప్పి. సో అట్లా మొత్తానికి మా అమ్మ కూడా ఇంకా రెడీ అయిపోయింది, ఇంకా నేను చెప్తే వెంటనే వచ్చేద్దాం అన్నట్టుగా. సో ఇంకా వాళ్ళు ఇప్పటివరకు రాలేదు, అంటే అఫ్కోర్స్ మా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇంకా ఫస్ట్ 1 ఇయర్ తర్వాత నుంచి కోవిడ్, దాని తర్వాత మేము ఇండియాకి వెళ్ళడము, మరిది పెళ్ళి, మా హౌస్ అంతా ఇట్లా అవన్నీ క్లమ్జీ క్లమ్జీగా ఒకటేసారి అయిపోయినట్టుగా అయిపోయినాయి అనమాట. సో ఎప్పుడు వాళ్ళని తీసుకురావడానికి కుదరలేదు మాకు. సో అది వాళ్ళు ఇప్పుడు వస్తే ఫస్ట్ టైం ఇయర్స్కి రావడం అవుతుంది, ఈవెన్ మా అత్తయ్య వాళ్ళైనా మా మమ్మీ వాళ్ళైనా కూడా. సో వీఆర్ సో ఎగ్జైటెడ్, అండ్ ఒకటేసారి వీళ్ళ బేబీని చూస్తారు అండ్ యుఎస్కి వస్తున్నారు. సో ఈ మూమెంట్ అయితే వాళ్ళు వచ్చే మూమెంట్ అయితే మాకు కూడా చాలా స్పెషల్. సో అదనమాట. అండ్ ఇంకొకటి మమ్మీ వాళ్ళు చెప్పింది, అది నాన్న చెప్తుండే కదా, ఒకటి ఏంటి మనకి బర్డ్స్ వచ్చేసి ఇంటి దగ్గర నెస్ట్ పెడితే పిల్లలు వస్తారు అని చెప్పి. యాక్చువల్గా అదేంటి అంటే మేము మాకు లాస్ట్ ఇయర్ కూడా అట్లా అయింది కానీ అప్పుడు ఏం జరగలేదు. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ చెప్పేసరికి మా నాన్న ఏమన్నాడంటే, వాళ్ళ అంటే మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక పక్షి గూడు పెట్టి పిల్లలు పెట్టిందంట, అప్పుడు ఎవరు వచ్చి కూడా ఇట్లా పెడితే మీరు తొందరలో శుభవార్త వింటారు అని చెప్పి చెప్పిండట ఇంటికి వచ్చి. అదే న్యూస్ మా నాన్న చెప్పిండు. బట్ కోయిన్సిడెంట్లీ అది ఇంకోటి ఏంటి అంటే అదే వీక్ అంటే మాకు మార్చ్లో మా యానివర్సరీకి అంటే మేము ప్రెగ్నెంట్ కాకుండా కొన్ని మంత్స్ ముందు, సో మా యానివర్సరీ అప్పుడు మా ఫ్రెండ్స్ పైన కూడా ఒక బర్డ్ గూడు పెట్టి గుడ్లు పెట్టి ఇంకా దాంట్లో పిల్లలు చేస్తాయి కదా, సో అది అయిందనమాట. సో ఇట్లా చెప్పినప్పుడు నేను ఊరికైనా స్టోరీ పెట్టినప్పుడు అందరూ కమెంట్ చేశారు మీ ఇంట్లో తొందరగా పాప బాబు వస్తారు అది అని చెప్పి. సో అది నిజమైంది, బట్ ఐ డోంట్ నో అది అట్లా జరిగితే దానికి దీనికి రిలేటెడ్ ఉంటుందని కానీ. సో చిన్న చిన్న మిత్స్ హ్యాపీనెస్ ఉంటాయి కదా జరిగినప్పుడు. సో అది మా నాన్న నేను అనుకున్నా మీరు చెప్తారేమో అని చెప్పి మా ఇట్లా ఇంట్లో ఇట్లా జరిగింది అని చెప్తే, అది అక్కడ జరిగింది అమ్మ వాళ్ళ ఇంట్లో, సేమ్ మా ఇంట్లో కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఇంట్లో ఫ్రెండ్స్ పైన పెట్టి నేను ఆల్రెడీ స్టోరీ పెట్టిన మళ్ళీ ఉంటే ఇవి కూడా పెడతాయి ఇక్కడ. సో అది నిజంగా నమ్మాలా లేదా కూడా అర్థం కాలేదు. అండ్ సేమ్ థింగ్ మా నైబర్స్ కూడా జరిగింది సేమ్, వాళ్ళకు కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తెల్లకన్నా కొన్ని ఫ్యూ వీక్స్ ఆర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ముందు కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇట్లా గూడు పెట్టింది అనమాట. ఐ డోంట్ నో ఇవన్నీ చెప్తున్నా అంటే జస్ట్ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కానీ అట్లా దానికి దీనికి రిలేషన్ ఉంటుంది, దానికి దీనికి రిలేటెడ్ అయి ఉంటుంది అని చెప్పి నేను చెప్పట్లేదు. సో వాట్ హ్యాపెన్ అనేది చెప్తున్నాను అనమాట. సో అది మా అమ్మ వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే, వాళ్ళు దే ఆర్ రెడీ టు కమ్, సో ఎప్పుడెప్పుడు వద్దామా ఎప్పుడెప్పుడు నన్ను చూద్దామా అన్నట్టుగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మా మరిది వాళ్ళు, సో మా మరిది వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ కదా కొన్ని డేస్ ముందు వాళ్ళు అనమాట. సో వాళ్ళు మాకు తెలుసు ఆల్రెడీ. అయితే వాళ్ళకి మేము ఏం చేసినామంటే కొన్ని స్నాప్స్ అప్పటికి మేము తెలిసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఒక ఆ రోజు ఈవినింగే ఇట్లా ఫొటోస్ తీసుకొని వాళ్ళకి పంపించినాం అనమాట, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటో చూద్దామని చెప్పి. కాకపోతే మమ్మల్ని బ్లర్ చేసుకొని ఓన్లీ ఫోటోనే ఇట్లా ప్రెగ్నెంట్ స్ట్రిప్ ఒకటి చూపించి చేసినాం, వాళ్ళు మమ్మల్ని గుర్తుపడతారా లేరా అని చెప్పి. సో మేము అనుకున్నాం లైక్ మేము ఫొటోస్ అట్లా పంపిస్తే వాళ్ళ కోసం ప్రెగ్నెన్సీ స్టిల్స్ పంపించినామని చెప్పి వాళ్ళు అనుకుంటారని చెప్పి మాకు తెలుసు. సో వాళ్ళు గుర్తుపడతారా ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది, సో అట్లా ప్లాన్ చేసి కొంచెం డిఫరెంట్గా చెప్దామని చెప్పి వాళ్ళకి చెప్పినాం అనమాట. అలా అర్థమవుతుందా మనం ఉన్నట్టు? నువ్వు నేను అర్థమైపోతుంది మొన్న నా డ్రెస్ గుర్తుపట్టింది అనుకో చేస్తారు లేకపోతే లేదు అయినా అట్లాంటి డ్రెస్లు ఎంతమందికి ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. కాల్ చేయకపోతే నువ్వు చెయ్యి. ఐ నీడ్ వాటర్. ఇంకొన్ని ఫొటోస్ పంపిస్తాను విష్ణు. మంచిగా ఉన్నాయంటున్నా ఏమో
అదే దాంట్లో ఏముంది? గెస్ చేసావు అనుకున్నా, గెస్ చేయలే కదా. అట్లా అనుకుంటావని అట్లా పంపించినాం. తేడా కొట్టినప్పుడు క్వశ్చన్ అడగాల, మీరు క్వశ్చన్ అడగలేదు. మొన్న ఒక రీల్ కనిపించింది, యాక్చువల్లీ నేను సృజన పంపించాను, నీకు పంపలే చెప్పినాక పంపి అన్న. అలా ఇద్దరు సిస్టర్స్ బంప్స్ కొట్టుకుంటారు ఇట్లా. అట్లాంటి కలెక్టర్ చెప్తాను మరి నీకు పంపించడానికి ఇంకా ఆ రోజు నుంచి. ఆడన్నడా ఋతు అంటుందా, ఆడన్నడా ట్విన్సా అని. ఇదా ట్విన్స్ అయితే బాగుండా. ఏమైతారా ఆ లోపు అనుకో పుట్టేలోపు. మా అమ్మ చెప్తుంది. పెద్ద అత్త పెద్ద మామ. థ్యాంక్ యూ. సో అది మా మరిది వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినప్పుడు గుర్తుపట్టలేదు, కానీ వాళ్ళకి డౌట్ వచ్చిందంట. కాకపోతే ఇట్లా డైరెక్ట్గా అడిగితే బాగోదు కదా అనేసి వాళ్ళు హోల్డ్ చేసుకొని ఉన్నారు. అండ్ జస్ట్ వాళ్ళు కాసేపు చూసిన కాసేపటికే మేము ఎక్స్పెక్ట్ చేసినాం కావాలి, ఇంకా తర్వాత వాళ్ళు చేయట్లేదు, మేము కూడా తొందరగా చెప్పాలని చెప్పేసి కొంచెం వెంటనే చేసినాం అనమాట. వాళ్ళు కూడా టైం ఇవ్వకుండా మేము ఎక్కువసేపు. బట్ దే ఆర్ ఆల్సో సో సో హ్యాపీ. అసలు ఒక్క ఇంట్లో ఇద్దరు ఒకటేసారి ప్రెగ్నెంట్ అన్న మూమెంట్ ఎంత బాగుంటుంది కదా. సో అసలు మేము అన్నీ ఇట్లా షేర్ చేసుకుంటా ఉంటాము. సో తనకేం జరిగింది, నాకేం జరిగింది, సో వీఆర్ సో క్లోజ్ అండ్ అన్నీ షేర్ చేసుకుంటా ఉంటాము. ఇట్లా అది కాదు ఇది కాదు అన్నట్టుగా ఏముండదు అనమాట. సో వీఆర్ సో హ్యాపీ. సో మేము ఇద్దరం ఒకేసారి అయినందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హ్యాపీ అవి. సో మేము చాలా హ్యాపీ. ఇంకా అన్నయ్య, ఇంకా అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ, ఇంకా మా పాపకి అయితే మా అన్నయ్య వాళ్ళ పాపకి ట్విన్స్ కావాలని చెప్పిందనమాట. ఓకే చెప్తాలే ట్విన్సా కాదని చెప్పిన నేను తనకి. సో అది, సో ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. సో ఎంత హ్యాపీనెస్ ఉన్నా సో ఇట్లా ఫోన్లో షేర్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే బాగుంటుంది, కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళ హగ్స్ వాళ్ళ ప్యాంపరింగ్ వాళ్ళ కిసెస్ తీసుకున్నప్పుడే కదా అది ఇంకా బాగుంటుంది. బట్ డెఫినెట్లీ అదైతే మిస్ అవుతాము. డైరెక్ట్గా చెప్పింది దానికన్నా ఇట్లా ఇండైరెక్ట్గా చెప్పింది అంత ఫీల్ ఇవ్వకపోతుండొచ్చు. బట్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ, సో వీఆర్ సో హ్యాపీ. సో ఇదన్నమాట మా పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ రియాక్షన్ అయితే. ఇంకా ఇది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్కేస్ నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ని ఇంకా నేను చాలా కొన్ని ఉన్నాయి షేర్ చేసుకోవాల్సినవి. సో అవన్నీ కూడా నేను ఈ సిరీస్లో షేర్ చేసుకుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. Thank you.